చెరుకు రైతు చిరకాల కోరికైన షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి బోధన్ షుగర్ ఫ్యాక్టరీలో ఇప్పటికే సబ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది కమిటీకి సంబంధించిన ఇప్పటివరకు మంత్రి శ్రీధర్ బాబు ఈ కమిటీలో చైర్మన్గా ఉన్నారు నిజాం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన చెరుకు ఫ్యాక్టరీ పునరుద్ధరణ కేబినెట్ కమిటీ ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది చైర్మన్ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో షుగర్ ఫ్యాక్టరీని సందర్శించి ఈరోజు రైతులతో ముఖాముఖి అయ్యాడు ఈ నేపథ్యంలోనే కేబినెట్ కేబినెట్ సంబంధించి సబ్ కమిటీ ఏదైతే ఉందో షుగర్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ సాధ్య సాధ్యాలపై చర్చించడం జరిగింది తదనంతరం రైతులతో సమావేశం కావడం జరిగింది ఈ సబ్ కమిటీలో ఇప్పటికే సభ్యులుగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇద్దరు కూడా ఉన్నారు ఈ నేపథ్యంలోనే శ్రీధర్ బాబు ఈరోజు ఏదైతే రైతులతో ముఖాముఖి కావడం జరిగింది షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కమిటీ పరిశ్రమను మంత్రి హార్డ్ కామెంట్స్ కూడా చేశాడు అటు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అటు హార్డ్ కామెంట్స్ చేశాడు ఏదైతే నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరణ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది ప్రజా సంక్షేమాన్ని వ్యతిరేకించే వారికి గేట్లు మూసేస్తామంటూ కూడా శ్రీధర్ బాబు చెప్పడం జరిగింది ఈ నెల ఇరవై ఏడున ప్రియాంక గాంధీ చేతుల మీదుగా మరో రెండు గ్యారెంటీ పథకాలు కూడా అమలు చేస్తాం అలాగే మార్చి నెలలో రెండు వందల యూనిట్లు కరెంటు వాడే వినియోగదారులు బిల్లులు కట్టనవసరం లేదని కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి చాలా ఏళ్ళుగా పెండింగ్లో ఉన్న ఈ ఫ్యాక్టరీ మూతపడటం జరిగింది ఒక్కసారిగా ఈరోజు అంటే మంత్రి శ్రీధర్ బాబు చైర్మన్గా ఉన్న కమిటీ ఏదైతే ఉందో కమిటీ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీగా రావడం జరిగింది దీంతో షుగర్ ఫ్యాక్టరీ అంటే తొమ్మిది పది సంవత్సరాలుగా గేట్లు మూసి ఉన్న షుగర్ ఫ్యాక్టరీ గేట్ ఒక్కసారిగా తెచ్చుకోవడంతో రైతులంతా కూడా సంతోషం వ్యక్తం చేశారు ఏదైతే స సమావేశం జరుగుతున్న సందర్భంలో సందర్భంలోనే మహిళా రైతులైతేనేమి అలాగే రైతులైతేనేమి ఆవిడ వచ్చి మంత్రి శ్రీధర్బాబుకి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాలు రైతుల గురించి ఆలోచించడం లేదని కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్ని అడ్డంకులు ఎదురైన

బోధ నిజాం షుగర్ ఫ్యాక్టరీ సంబంధించి ఫ్యాక్టరీని మాత్రం ఖచ్చితంగా పునర్ పునః ప్రారంభిస్తామని చెప్పి అల్టిమేట్ జాడి చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే రైతుల సమస్యలపై మోడీకి చిత్తశుద్ధి లేదని కూడా సీరియస్గా మాట్లాడడం జరిగింది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రయోజనాలపై పార్లమెంటు పార్లమెంట్లో గలం గలం వినిపించేందుకు బలమైన నాయకుడిని ఎంపీగా గెలిపించాలి గతంలో అసమర్థ ఎంపీని గెలిపించారు అందుకే షుగర్ ఫ్యాక్టరీ ప్రభుత్వం తెరి తెరిపించుకోలేదు అని చెప్పి కూడా సీరియస్గా మాట్లాడడం జరిగింది చిన్న మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించి స్థాపన కొరకు త్వరలో కొత్త పాలసీ కూడా ఏర్పాటు చేస్తామని కూడా చెప్పాడు ఈ నేపథ్యంలోనే యువ పారిశ్రామికవేత్తలు వేత్తలు ఎవరైతున్నారో వాళ్ళందరికీ కూడా పారిశ్రామికవేత్తలు వేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రోత్సహించ ప్రోత్సహిస్తామని కూడా చెప్పారు ఈ నేపథ్యంలోనే షుగర్ ఫ్యాక్టరీ సంబంధించి అతి త్వరలో ఏదైతే చక్కెర సంబంధించిన చక్కెర రైతులు ఎవరైతే ఉంటారో చెరుకు రైతుకు సంబంధించిన ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఒక సంతోషకర వార్తనైతే ఇక్కడ చెప్పి ప్ర ప్రచారం చేసి వెళ్ళడం జరిగింది ఈ నేపథ్యంలోనే అతి త్వరలో షుగర్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తాం ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి నాయకత్వంలో ఇక్కడ మీటింగ్ జరిగింది చాలా సంతోషంగా ఉంది అతి త్వరలో ఏదైతే షుగర్ ఫ్యాక్టరీ కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంలోనే తెరిపించడం సాధ్యమవుతుందని చెప్పి ధీమా వ్యక్తం చేసిన సంఘటన ఇక్కడ చూడొచ్చు కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్ బిగ్ టీవీ షుగర్ ఫ్యాక్టరీ నుంచి